సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో గ్రామ యువత ఆద్వర్యంలో 800 మంది కుటుంబాలకు కూరగాయలు నిత్యవసర సరుకులను పంపించేశారు. లేట్ అవుతుంది రమనా. మీరు సంచి పట్టుకోరి. నోడేస్తాను నా. రమనా. లేట్ అవుతుంది రమనా. నోడేస్తాను. ఓరే టిక్ టాక్ యాడ్ చూసండి. इधर फोटो गल गल की बाट पानी इंकमें जिन रहा पंचाने की जना बुंदा सड़े मतकने मन को దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో ఈ కరోనా మన భారత ప్రభుత్వం భారత ప్రధాని మోడీ గారు కరోనా గురించి లాక్ డౌన్ చేసినారు. అందువల్ల గ్రామాల్లో చాలా మంది పేదలు కూరగాయలకు గాని నిత్యవసర సరుకులకు చాలా ఇబ్బంది పడుతున్న కారణంగా రామకపేట గ్రామంలో 10 మంది యువకులం కలిసి కూరగాయలు పంచోడి చేయడం జరుగుతుంది. దీనివల్ల యావత్ భారతదేశం ఉన్న డబ్బులున్న పేద మనుషులు పెద్ద మనసు చేసుకొని గరీబ్ వాళ్లకు నిత్యవసర సరుకులు గాని కూరగాయలు గాని పంపించేయాల్సిందిగా కోరుతున్నాను.